Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేవినేని ఉమా పొలిటికల్ కెరీర్కు చంద్రబాబు అండ్ కార్డ్. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలలో మాత్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా బాగా ఫేమస్ అయ్యారు కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరిరావు. దివంగత దేవినేని వెంకటరమణ రాజకీయ వారసుడిగా, ఆయన సోదరుడిగా రాజకీయాలకు వచ్చిన దేవినేని ఉమ నందిగామ, మైలవరం రెండు నియోజకవర్గాల నుంచి ఓటమి లేకుండా 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 3 సార్లు శాసనసభకు ఎంపికైన ఆయన 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ముందు నందిగామ, ఆ తర్వాత మైలవరం నుంచి గెలిచిన ఉమ 2019 ఎన్నికలలో మాత్రం తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓడిపోయారు. అది కూడా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఓడిపోయారు. ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాలను తన కొన సైగలతో శాసించిన ఉమాను ఒకే ఒక్క ఓటమి అధః పాతాళానికి తొక్కేసింది. చివరకు ఈ ఎన్నికలలో ఉమాకు చంద్రబాబు సీటు కూడా ఇవ్వలేదు. సరికదా, ఉమాపై గెలిచిన వసంత కృష్ణప్రసాద్ను టీడీపీలోకి తీసుకుని మైలవరం టికెట్ ఇచ్చారు. ఎన్నికలలో వసంత కృష్ణప్రసాద్ ఘన విజయం సాధించారు. సీటు త్యాగం చేసిన ఉమాకు ఇప్పుడు ఏ పదవి ఇస్తారు అన్నది సస్పెన్స్గా మారింది. ఎమ్మెల్సీ రాజ్యసభ పదవులు ఇచ్చే సీన్ కనపడడం లేదు. పైగా ఉమా కమ్మ సామాజిక వర్గం కావడంతో కమ్మ సామాజిక వర్గం కోటాలో రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులకు గట్టి పోటీ ఉంది. ఇక డీసీసీబీ చైర్మన్, జెడ్పీ చైర్మన్ పదవులు ఉమా స్థాయికి చాలా చిన్న పదవులని చెప్పాలి. ఈ పదవులు కాకుండా మరేదైనా నామినేటెడ్ పదవి ఇచ్చినా అది ఉమా స్థాయికి తక్కువే అవుతుంది. ఏది ఏమైనా తెలుగుదేశంలో ఒకప్పుడు కీలక నేతగా ఉండి ఇప్పుడు కనీసం ఎమ్మెల్యేగా కూడా కాకుండా ఎలాంటి ప్రాధాన్యం లేకుండా ఉమా ఉండడం ఆయన అభిమానులకు మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీలోనే రాష్ట్ర స్థాయిలో చాలామందికి ఎంతమాత్రం నచ్చడం లేదు. మరి చంద్రబాబు రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారో చూడాలి.